తెలంగాణ కొత్త సచివాలయానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాము అధికారంలోకి వస్తే సచివాలయం యొక్క గుమ్మటాలు తాము తొలగిస్తామంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా ఇది భారతీయ సంస్కృతికి అనుగుణంగా నిర్మించలేదంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి ఇక ఆయన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మాకు శ్రీధర్ ద్వారా అందిస్తారు శ్రీధర్ యా థ్యాంక్ యూ శివ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అటు కొత్తగా నిర్మించబడిన సచివాలయం ఏదైతే ఉందో సచివాలయానికి సంబంధించి అది అటు ముస్లిం నిర్మాణ శైలి కాబట్టి కూడా దానికి సంబంధించిన గుమ్మటాలు ఏవైతే ఉన్నాయో ఆ గుమ్మటాలు కూడా కూల్చివేచుతాం అధికార అధికారంలోకి రాగానే భారతీయ సంస్కృతిలో ఉండే విధంగా కూడా వాటిని పునర్నిర్మిస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు దాంతోపాటుగా అటు అసౌద్దీన్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి బాయ్ బాయ్ అనే విధంగా ఉంటారు కాబట్టి కూడా అందులో భాగంగానే అసౌద్దీన్ మెప్పు పొందడానికే కేసీఆర్ కూడా తిని ఇది ఆ ముస్లింకు సంబంధించినటువంటి ఆ నిర్మాణం ఏదైతే ఉందో దాంట్లో నిర్మించారని చెప్పి కూడా వ్యాఖ్యలు చేసినటువంటి వైనమైతే కనిపించింది మరోపక్క నిజాం వారసత్వ కట్టడాలు ఏవైతే వాటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేపడతాము భాజపా అధికారంలోకి రాగాల వాటన్నిటినీ కూడా భారతీయ సంస్కృతి తలదన్నే విధంగా కూడా వాటన్నిటినీ కూడా పునర్నిర్మిస్తారని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి వైనం అయితే కనిపింది ఈ వ్యాఖ్యలు అటు ఈ రోజు తలపెట్టినటువంటి బీజేపీ ప్రజాఘోష బీజేపీ భరోసాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల కార్నర్ మీటింగ్లు పెట్టింది ఇందులో భాగంగానే ముఖ్య అతిథిగా హాజరైనటువంటి బండి సంజయ్ బోయిన్పల్లిలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం ఇప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా కబ్జా కూరలు మింగే పూర్తిగా కబ్జా చేస్తుందంటూ చేయడమే కాకుండా ఈ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వైనం అయితే కనిపిస్తుంది మరోపక్క గతంలో చూసుకున్నట్టయితే ఇదే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అటు ఆ మసీదులు తవ్వాలి అటు వస్తే మాకు శివాలు వస్తే మీకు అన్న విధంగా కూడా ఇటువంటి కామెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేశాయని చెప్పాలి మరోపక్క ఇప్పటికే అటు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం గత కొద్ది రోజుల క్రితమే అటు ప్రగతి భవాన్ని కూడా నక్సలైట్లు పేల్చేస్తే బాగుంటుందన్న వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం మారిపోక ముందే పూర్తి స్థాయిలో బండి సంజయ్ వ్యాఖ్యలు అనేటివి కూడా పెద్ద మొత్తంలో సంచలన వ్యాఖ్యలు అని చెప్పాలి ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఏ విధంగా ఢీకొడుతుంది అసలు ఇప్పటికే అసౌద్దీన్ కూడా అటు కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటున్నాడు బీఆర్ఎస్ కు బీ పార్టీ కూడా ఎంఐఎం అని చెప్పి కూడా ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి బండి సంజయ్ కూడా అసౌద్యం మెప్పు కోసమే కూడా ఈ నిర్మాణ శైలి కూడా చేపట్టారు కాబట్టి ఖచ్చితంగా తమ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ నిర్మాణ శైలిని పునర్నిర్మించి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చేస్తామనే వ్యాఖ్యలు మాత్రం ఒక సంచలనమే అని చెప్పాలి శివ అయితే శ్రీధర్ తొలి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఈ సచివాలయ నిర్మాణాన్ని కూడా కొంత వ్యతిరేకిస్తూ వస్తుంది అనవసరంగా అవసరంగా ప్రజాదానాన్ని వృధా చేస్తున్నారని అయితే దానికి దానికి అనుగుణంగానే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు కేంద్రంలో కూడా పార్లమెంట్ని కూడా నిర్మిస్తున్నారు కదా అంటూ ఇప్పుడు ఏంటి కొత్తగా ఈ వివాదాన్ని అంటే సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా లేదు లేదంటే ఇంకొక రకమైన వేరే మతస్థులకు సంబంధించినటువంటి మందిరం కింద ఉంది ఈ రకమైనటువంటి కామెంట్స్ని చేయడం ద్వారా ఆ క్రెడిట్ అనేది బీఆర్ఎస్కి రాకుండా చూడాలని బీజేపీ ప్రయత్నిస్తుంది అనుకోవచ్చా ఈ ఆశివా కేసీఆర్ చేపట్టబోయే కట్టడాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకున్నట్లయితే ఆ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి తెలంగాణ భవన్ కానివ్వండి అది కూడా పర్షియన్ స్టైల్ అంటే ముస్లింలు ఏ విధంగా కట్టడాలు కడతారో అదే విధంగా ఉంది కేసీఆర్ నిర్మించ తలపెట్టినటువంటి సచివాలయం నిర్మా నిర్మాణం ఎప్పుడైతే పాత సచివాలయం భవనం కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారో అప్పటి నుంచో కూడా దీనికి సంబంధించిన డిజైన్ అనేది కూడా బయటపడ్డ నుంచి కూడా ఒకటే చెప్తున్నారు ఇది మన ఇండియన్ కు సంబంధించినటువంటి కల్చరల్ ఏదైతే ఉందో ఆ సాంస్కృతిక విధంగా కట్టాలని ఎప్పటి నుంచో బీజేపీ వ్యతిరేకిస్తుంది సచివాలయ నిర్మాణానికి దాదాపుగా నాలుగు వందల కోట్లు కేవలం నాలుగు వందల కోట్లతో ఖర్చు అయ్యే సచివాలయాన్ని కూడా దాదాపుగా పదకొండు వందల కోట్లకు పైగా కూడా కేటాయించారు అసలు ఈ డిజైన్కే కాదు దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువ మొత్తంలో దీంట్లో కూడా పెద్ద మొత్తంలో స్కామ్ జరిగిందంటూ కూడా ఎప్పటికప్పుడు బీజేపీ ఆరోపిస్తూ వస్తుంది ముఖ్యంగా కేసీఆర్ కడుతున్నటువంటి కట్టడాలు కానివ్వండి అవలంబిస్తున్న తీరు కానివ్వండి ఎప్పటికీ బీజేపీ వ్యతిరేకిస్తుంది మొన్న చూసుకున్న నిజాం ఎనిమిదో నిజాం చనిపోయినప్పుడు కూడా ఆయన అంత్యక్రియలకు సంబంధించినటువంటి దానిపైన కూడా బీజేపీ దానికి సంబంధించి కూడా కాస్త ఆందోళన చేసి వ్యక్తం చేసి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పాలి అసలు ఎనిమిదవ నిజాం అంటే నిజాం రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో దోచుకుని ఆ నిజాం అరాచకాలు చెప్పలేని వెలకట్ట ఆ ప్రజలను హింసించిన విధానం పట్ల కూడా నిజాంకు కు కేసీఆర్ అక్కడికి నిజాం సమాధి వద్దకు వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో కూడా కేసీఆర్ మోకారిల్లడం ఏంటి అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంది ఏదేమిదో నిజాం అంత్యక్రియలకు సంబంధించి మాత్రం బీజేపీ తప్పు వైనం అయితే కనిపించింది మరోపక్క కట్టడాల విషయమే కాదు నిజాం వారసత్వానికి సంబంధించి కూడా కేసీఆర్ చాలా వాటిని కూడా కొనసాగింపు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా హిందూ మతానికి సంబంధించి హిందూ సంస్కృతికి సంబంధించి భారతీయ సంస్కృతికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అదే విధంగా ఆ కట్టడాలు కానివ్వండి హిందూ సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటే వాటిని ముందుకు తీసుకెళ్తాం హిందువులకు ఇప్పటికీ తెలంగాణలో కేసీఆర్ అధికారం చేపట్టాక కూడా ఇటో భారతదేశంలో ఉంటూ హిందూ దేశమైనటువంటి భారతదేశంలో ఉంటూ హిందువులకు కూడా ఒక వర్గానికి ఒక వర్గం పట్ల కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోకపోవడం మరో వర్గానికి కూడా కొమ్ము కాస్తున్నట్లు కూడా ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు అయితే చేస్తున్నటువంటి వైనమైతే కనిపి మరి తాజాగా బండి సంజయ్ పై బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది వ్యాఖ్యలను ఏ విధంగా కూడా తిరిగి దీనిపైన కూడా తిరిగి బండి సంజయ్ మీద అటాక్ చేస్తుందన్న దానిపై ఒక ఇంట్రెస్టింగ్ అయితే నెలకొందని చెప్పాలి మరోపక్క గతంలో ఎన్నోసార్లు ఇందాక చెప్పుకున్నట్టు శివాలు వస్తే మీకు మసీదులు తవ్వితే శివాలు వస్తే మాకు శివాలు వస్తే మీకు అని చేసిన కామెంట్ కానివ్వండి ఇటు భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద పాదయాత్ర ముందు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి ఉన్నప్పుడు పెద్ద దుమారం మేరేగా ఈ వ్యాఖ్యలను ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందనే దానిపై ఒక ఉత్కంఠ అయితే నెలకొందని పాలు శివ ఓకే ఓకే శ్రీధర్ థ్యాంక్ యూ